Hello friends, welcome to Avani Akashame Haddu. Iroz recipe Capsicum Roti Pachhadi. Dini kavalsina padarthalu Capsicum 3 pedda size vi Bellam 1 tablespoon, veinchi pettukunna nuvvulu 3 tablespoonlu, green chilli 5, jeelakara 1 tablespoon, dhaniya powder 2 tablespoonlu. తిరువాత గింజలు 1 టేబుల్ స్పూన్ చింతపండు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండు కొబ్బరి 1/2 కప్పు ఉప్పు రుచికి తగినంత ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అది బాగా వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి 1/2 మధ్యలోకి ఇలా విరిచి వేసుకోవాలి అప్పుడు పచ్చిమిర్చి నూనెలో మన మీదకి ఎగరదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తెరిచి మరొకసారి బాగా కలిపి క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గాయో లేదో టెస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ తో అలా కట్ చేస్తే క్యాప్సికమ్ రెండుగా కట్ అవుతుంది ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసి మూత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత మిక్సీ జార్ లోకి నువ్వులు ఎండు కొబ్బరి బెల్లం ధనియా పౌడర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న క్యాప్సికమ్ చింతపండు జీలకర్ర చల్లారినవి వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి తిరువాత గింజలు వేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిరువాతని తయారు చేసుకొని ఆ తిరువాతని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి క్యాప్సికమ్ రోటి పచ్చడికి నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసి చూపించాను ఫ్రెండ్స్ మీ దగ్గర రోల్ ఉంటే మీరు రోట్లో వేసుకొని తయారు చేసుకోండి ఈ రోటి పచ్చడి చపాతీకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ